హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీటెక్ లో ఎన్ని రకాల ఫీజ్ మీరు కడతారు అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఎన్ని రకాల ఫీజ్ కడతారు, తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో మీరు ఎన్ని రకాల ఫీజ్ కడతారు అనే విషయం గురించి తెలుసుకుందాం. సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ఫీజ్ అనేది కాలేజ్ నుంచి కాలేజ్కి వేరే అవుతుంది, ప్లస్ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి వేరే అవుతుంది, ప్లస్ అటానమస్ కాలేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, మీరు ముఖ్యంగా మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీకు ట్యూషన్ ఫీ అని ఉంటుంది. ట్యూషన్ ఫీ అంటే అది కాలేజ్ ఫీజు, దాంట్లోనే ఫీ రియింబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కాలేజ్ ఫీజు ఎంతో మీరు అది కట్టుంటుంది. ఇది నేను చెప్పట్లేదు, దాని గురించి కాదు. దాని కాకుండా మీకు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మీకు లైబ్రరీ ఫీజు ఉంటుంది, ప్లస్ మీకు డెవలప్మెంట్ ఫీజు ఉంటుంది, ప్లస్ మీకు స్పోర్ట్స్ ఫీ ఉంటుంది, కాజ్ అండ్ డిపాజిట్ అని మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయితే వాటి గురించి వాళ్ళు కేర్ తీసుకుంటారు కాబట్టి అట్లాంటి డిపాజిట్ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీ అని కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ అంటే సపోజ్ ఆ జేఎన్టీ కానీ ఓయూ కానీ లేదంటే కానీ యూనివర్సిటీకి అప్లికేషన్ ఉంటుంది కదా, అలాంటి ఫీ ఉంటుంది. బట్ ఇది అన్ని కాలేజీలు ఖచ్చితంగా వసూలు చేయకూడని ఫీ, బట్ వాళ్ళు కొంతమంది వసూలు చేస్తున్నారు. ఒకవేళ మీరు బస్సులో జాయిన్ అయితే బస్ ఫీ ఉంటుంది, అండ్ మిస్లీనియస్ ఫీజ్ అని ఉంటుంది. అంటే రకరకాలుగా ఉంటాయి, అది ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళు మిస్లీనియస్ ఫీ అని పెట్టేసి తీసేసుకుంటారు. అది ఎందుకు వాడతారో మనకి క్లారిటీ ఇవ్వరు. అండ్ అదర్ యాక్టివిటీ ఫీ అని కూడా తీసుకుంటారు, అప్రాక్సిమేట్లీ 3,000 వరకు. దాంట్లో స్పోర్ట్స్ ఫీ అని కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కాలేజ్ డ్రెస్ ఉందనుకోండి, ఆ డ్రెస్కి సంబంధించిన ఫీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అంటే మెటీరియల్ ఇస్తారు వాళ్ళు, తర్వాత మీరు కుట్టించుకోవాలి. స్టూడెంట్ మెయింటెనెన్స్ ఫీ ఉంటుంది, అండ్ ఐడి కార్డు ఫీ ఉంటుంది. మీకు వెబ్సైట్ వాళ్ళు మెయింటైన్ చేసినట్లయితే మీ పేరెంట్స్కి మీరు రాగినప్పుడు మెసేజ్లు వెళ్తాయి కదా, సో అలా మెసేజ్ అలర్ట్ ఫీ ఉంటుంది. లేదంటే ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మెసేజ్ వస్తాయి కదా, సో వాటి కోసం తీసుకుంటారు అన్నట్టు. ఇంకా లైబ్రరీలో మీరు బుక్స్ తీసుకున్నప్పుడు బుక్ లెండింగ్ ఫీ అని చెప్పేసి ముందే వసూలు చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు బుక్స్ తీసుకున్నప్పుడు రిటర్న్ చేయాలి, సో అప్పుడు డిపాజిట్ చేసుకుంటారు అన్నట్టు బుక్ లెండింగ్. సపోజ్ ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేసుకుని మీరు బుక్స్ రిటర్న్ ఇవ్వలేకపోయారు అనుకోండి, సో ఆ 1,000 రూపాయలు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, లేదంటే ఫైనల్ ఇయర్లో మీకు రిటర్న్ చేస్తారు. ఇవి కాకుండా రీసెంట్గా కొన్ని పెద్ద పెద్ద కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్బిఏ అండ్ ఎన్ఏఏసి ఎన్బిఏ ఆర్ నాక్ ఫీ అని చెప్పేసి సెపరేట్గా తీసుకుంటున్నారు. గైస్, మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్బిఏ కానీ ఎన్ఏఏసి కానీ అది కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్. అంటే వాళ్ళ కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయి, యాజ్ పర్ ఏఐసిటిఈ రూల్స్ ప్రకారం ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఎన్బిఏ అక్రిడేషన్ వాళ్ళు ఎన్ఏఏసి అక్రిడేషన్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళ స్టాండర్డ్ చూపిస్తారు. ఒకవేళ ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లానింగ్ అనేది ఆ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది వాళ్ళు చెప్పి వెళ్తారు కాలేజీకి. బట్ ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఎన్బిఏ ఎన్ఏఏసి అనేది కాలేజీకి సంబంధించింది, అవి ఉంటేనే కొంతమంది పిల్లలు జాయిన్ అవుతారు. బట్ ఈ విషయం తెలియకుండా కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కే ఆ ఫీ కూడా వసూలు చేస్తున్నారు. సో ఇది చాలా చాలా అంటే దారుణమైన విషయం. ఇది మన అప్లికేషన్ కాలేజెస్ యూనివర్సిటీ కూడా తెలిసి ఉంటాయి, బట్ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే అది ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక కాలేజ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నది అని కాలేజ్ చూపించుకోవాలి. అది ఎవరికి, పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ అప్లికేషన్ వచ్చిన యూనివర్సిటీ కానీ ఏమైనా ఏఐసిటిఈ కానీ. బట్ ఆ ఫీజు అనేది స్టూడెంట్స్ దగ్గర వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో ఇట్లా ఎన్బిఏ ఎన్ఏఐసి ఫీ గురించి మాత్రం ఖచ్చితంగా మీరు అడగండి కాలేజీలో. సో దానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని లాజిక్గా తీసుకొని మీరు అడగండి, సో ఇట్ మే వర్క్స్ ఫర్ యూ. సో ఇవి ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయినప్పుడు కట్టాల్సింది. ఇంకా ప్రాసెస్లో జేఎన్టీ ఫీజు ఉంటుంది, అది ఫస్ట్ ఇయర్లో కూడా వసూలు చేస్తారు. మీకు జేఎన్టీ ఫీ 2,500 నుంచి 3,500 వరకు ఉంటుంది. ఇవే కాకుండా మీకు పిహెచ్పి ట్రైనింగ్ అని, సిఆర్టీ క్లాసెస్ అని, ట్రైనింగ్ ప్రాసెస్ అని, లేదంటే మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు ఇట్లాంటి విషయాల గురించి చెప్పడానికి కానీ ప్రాజెక్ట్స్ కూడా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేయాలని, లేదంటే అట్లా వాళ్ళని పిలిపిస్తాం మేము, సో వాటికి మీరు కట్టాలి అని. ఇంకా వర్క్షాప్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్కి వాటి అసెసరీ అంటే వాళ్ళ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా వర్క్షాప్లో చేయాలి, అట్లాంటి వాటికి సంబంధించిన వర్క్షాప్ ఫీ అని వసూలు చేస్తారు. ఇవి కాకుండా థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఫీ అని వసూలు చేస్తారు. ఈ ప్లేస్మెంట్ ఫీలో కొన్ని కాలేజీలు ఎలా వసూలు చేస్తున్నాయంటే ప్లేస్మెంట్ ఫీతో కాకుండా ప్లేస్మెంట్లో వాళ్ళ కంపెనీస్ వస్తాయి కదా, సో వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళని పిలిపించి ఇక్కడ ప్లేస్మెంట్ చేయించడానికి హెచ్ఆర్ ఫీ అని చెప్పేసి కూడా వసూలు చేస్తున్నారు. అంటే కాలేజీ కూడా ఏం చేయకుండా మీ దగ్గర నుంచే వసూలు చేస్తున్నాడు. వాళ్ళు పిలిపించాలి వాళ్ళ కాలేజ్ స్టాండర్డ్ పెంచుకోవడానికి, వాళ్ళ స్టూడెంట్స్కి జాబ్ ఇప్పించడానికి. బట్ ఆ ఫీ కూడా హెచ్ఆర్ ఫీ కూడా మీరే కట్టాల్సి ఉంటుంది, అంటే హెచ్ఆర్ ఫీ అని చెప్పి వసూలు చేస్తారు. అంతేకాకుండా సపోజ్ కొంతమందికి ఒక మంచి మంచి గూగుల్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటి వాటిలో సాఫ్ట్వేర్ కానీ కోర్ కంపెనీస్లో వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఇంత పెద్ద కంపెనీలో వచ్చింది కాబట్టి మీరు ఇంత కట్టాలి అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. సో గైస్, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది భయంకరమైన ఎడ్యుకేషను.
మీరు జాయిన్ అయితే సరిపోదు బీటెక్ లో, ఇట్లాంటి ఫీజు అన్ని కట్టడానికి ఎదుర్కోండి. సో ఈ ఫీజు అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ గా వచ్చే నోటిఫికేషన్ చూడాలంటే బెల్ నొక్కండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటి వరకు. బాయ్ బాయ్.